బేబీకార్న్ లాలీపాప్స్ తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. బేబీకార్న్ లాలీపాప్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు. బేబీకార్న్ 200 గ్రాములు, ఉడికించిన బంగాళాదుంపలు 2, కార్న్ ఫ్లోర్ 1/2 కప్పు, పుదీనా కొద్దిగా, గరం మసాలా 1 టీ స్పూన్, అల్లం చిన్న ముక్క, పచ్చిమిరపకాయలు 4, నిమ్మకాయ 1, అజినమోటో చిటికెడు, ఉప్పు తగినంత, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడ. ఓకే, స్టార్ట్ చేద్దామా? ఏంటి ఏంటి చాలా చేసి పెట్టేశారు. ఇది ఉడికించిన బంగాళాదుంప, ఇదేమో ఉడికించిన బేబీకార్న్. ఓకే, బేబీకార్న్ కి లాలీపాప్ లుక్ రావడానికి 2 టూత్పిక్స్ వచ్చేసారన్నమాట. ఓకే, ఇదేం పేస్ట్? ఇదేమో పచ్చిమిర్చి, అల్లం అండ్ పుదీనా పేస్ట్. ఫస్ట్ బంగాళాదుంప స్మాష్ చేసుకోవాలి. ఓకే ఓకే, సో ఈ లోపు ఆయిల్ కూడా హీట్ చేద్దాం. అయితే థ్యాంక్ యూ. ఇది ఉండలు లేకుండా ఎంత స్మూత్ గా చేసుకుంటే అంత మంచిగా వస్తుంది. ఓకే, సో బాగా మెత్తగా మెదిపేసుకోవాలన్నమాట. ఓకే, నెక్స్ట్ దీంట్లో కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ వేయాలా? వేయనా నేను. సో ఇంకా మనకి కారం అంతా ఇదే కదా? కారం వేరే కారం ఉండదు. చాలా మరి సరిపోతుందా? కొంచెం వేయండి. ఇంత వేయను, మళ్ళీ తర్వాత నేనే ఎక్కువ వేసాను అనకూడదు, నాకు తెలీదు. కొంచెం ఓకే, గరం మసాలా లైక్ అన్ని దీంట్లోనే వేసుకుంటాం అన్నమాట. వేసి అన్ని కలిపేసుకోవాలా? ఇంత వేయనా గరం మసాలా? కొంచెమే. ఉప్పు అది కొంచెం ఇలా అయినా చేస్తా. ఇప్పుడు సోయా సాస్. ఓకే, ఇది 1 టీ స్పూన్స్ వేయండి. కార్న్ ఫ్లోర్ సరిపోతుంది. ఎందుకంటే మనకి ఎలాగో పొటాటో బైండింగ్ కి అది ఉంటుంది. మళ్ళీ మనం ఈ ప్లేట్ లో వేసుకొని చేసుకుంటాం అన్నమాట కార్న్ ఫ్లోర్ తోటి. ఓహో, దీంట్లో ఎంత తక్కువ వాడుకుంటే అంత మంచిది. ఓకే ఓకే, ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలన్నమాట. ఇది బాగా కలపాలి. ఇది టైం టేకింగ్, దీనికి అప్లై చేయడం కొద్దిగా నిమ్మకాయ రసం పిండుతాను పులుపు కోసం. సో ఇప్పుడు ఇంకా అప్లై చేసేసుకోవాలి. అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై అవ్వడం కొంచెం కష్టం అవుతుంది. సో దీంట్లో కొంచెం కాన్ఫ్లోర్ వేసేయండి. వేస్తే ఇది ఈజీ మెథడ్ అన్నమాట అప్లై చేయడానికి. దీన్ని ఇలా బాల్ చేసి దీంట్లో పెట్టుకుంటే మనకి మూవ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఇలా రోల్ చేసేస్తే దీంతో పాటు రోల్ అయిపోతుంది, అసలు కాన్ఫ్లోర్ లాగా ఇలా కట్టేస్తుంది. దాంట్లో పక్కన ఉంచండి, పర్లా దీంట్లో పెట్టండి, దీంట్లో పెట్టండి. సో ఇంకా అలా ఎన్ని లాలీపాప్స్ కావాలంటే అన్ని చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇంకొంచెం అయినా కార్న్ ఫ్లోర్ ఇలా మనకి అద్దుకోవడం ఫ్రీగా ఉంటుంది. ఇది ఒక 5 మినిట్స్ అలా ప్లేట్ లో పెడితే ఇక్కడ కొంచెం డ్రై అయ్యి గట్టి పడుతుంది అన్నమాట. సో మనం వేసినప్పుడు ఊడిపోకుండా ఊడిపోకుండా ఉంటుంది. ఓకే ఓకే, ఇవి రెడీ అయిపోయాయి. నెక్స్ట్ డీప్ ఫ్రై కి చేయాలి. వేసేద్దామా? వేసేయచ్చు, ఆయిల్ కూడా బాగా హీట్ అయింది. జాగ్రత్త, అయిపోయింది. ప్లేట్ లాక్ చేసేస్తాం. ఓకే, సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుందామా? ఓహో, సాస్ తోటి టేస్టీ టేస్టీగా ఉంటాయా? ఓకే, చూసారు కదండి, వేడి వేడిగా లాలీపాప్స్ కూడా రెడీ.